కరోనా సమయంలో ప్రజలకు సేవలు అందించడం, ప్రజల కోసం ప్రభుత్వాలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఇవి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం. అంటే వాళ్ళకి రేషన్ సరుకులు సరఫరా చేయడం కానీ, డబ్బులు ఇవ్వడం కానీ, లాస్ట్ టైం అయితే కందిపప్పు బియ్యం అలా ఇచ్చారు, 1200 ఎంత అమౌంట్ కూడా ఇచ్చారు. అయితే ఇందులో ఖచ్చితంగా కేంద్రం భాగస్వామ్యం ఉంటుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఇస్తుంది అని అయితే ఎక్కడ పెద్దగా ప్రచారం చెయ్యవు. మొత్తం ఎంత ఇస్తున్నాము అనేది చెప్తారు. ప్రజలు కూడా ఒక 10 కేజీలు బియ్యం ఇచ్చింది ప్రభుత్వం అంటారు, లేదంటే రేషన్ 10 కేజీలు రేషన్ ఎక్స్ట్రా ఇచ్చారు ఈ కరోనా వల్ల అని అనుకుంటారు. తప్ప ఇందులో మోడీ ఎంత ఇచ్చారు, లేదంటే జగన్ ఎంత ఇచ్చారు, కేసీఆర్ ఎంత ఇచ్చారు, ఈ లెక్కలు ఎవరు వేసుకోరు. వాళ్ళు ఇచ్చింది తీసుకుంటారు, కొంతమంది తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు, కొంతమంది ఖచ్చితంగా చాలా వరకు తీసుకుంటారు. ఎందుకంటే తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు ఎక్కువ నిరుపేదలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారు చాలామంది. అయితే ఇక్కడ ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు, కొత్తగా ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు, 2 నెలల రేషన్ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రం ఇప్పుడు దాన్ని ప్రచారం చేస్తుంది. కరోనా సమయంలో, కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకుంటున్న నరేంద్ర మోడీ అనేది ఇప్పుడు. కాకపోతే ఏదో అంటారు కదా, ఆలస్యం అమృతం విషయం అని. అది అయితే ఇక్కడ ప్రచారం కూడా జెన్యున్గా ఉంది. నేను 2-3 దాంట్లో వార్తలు చూసినప్పుడు 5 కేజీలు బియ్యం ఇస్తుంది కేంద్రం అని చెప్పుకుంటుంది. కేంద్రం దేశంలోని ప్రజలందరికీ కరోనా తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో 5 కేజీలు బియ్యం ఇస్తుంది 2 నెలల పాటు అని. కానీ వాస్తవానికి ఆ ప్రచారం ఎప్పుడో జరిగిపోయింది. కాకపోతే ఇప్పుడు ఇలా ఆలస్యంగా ప్రచారం చేసుకోవడం వల్ల 2 నష్టాలు. 1, ప్రజల్లో కన్ఫ్యూజన్. ఆల్రెడీ 10 కేజీలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఇప్పుడు కేంద్రం 5 ఇస్తానంటే 10+5 అని ఒక డౌట్ కాస్త. కానీ వాస్తవానికి 10+5 కాదు, ఆ 10లోనే 5 కేంద్రానివి, ఆ 5 ఇస్తున్నామని ఇప్పుడు ప్రచారం చేసుకుంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 10 కేజీలు బియ్యం ఇస్తామని ఎప్పుడో ప్రకటన చేసింది, అంతే తప్ప మేము 5 కేజీలు ఇస్తామని ప్రకటించలేదు. వాళ్ళు 5 కేజీలు ఇస్తానని ప్రకటిస్తే కేంద్రం కూడా మేము 5 కేజీలు ఇస్తున్నామని ప్రకటిస్తే అప్పుడు 5, 5, 10 అవుతాయి. కానీ వాళ్ళు అదని ఆల్రెడీ 10ని ప్రకటించేసుకున్నారు. ఒకవేళ ఎక్కడైనా ఒక లైన్లో కింద ఇందులో 5 కేజీలు కేంద్రం నుంచి వస్తాయి అని చెప్పి ఒక లైన్ రాస్తే మొత్తం 30 లైన్లో అది పెద్దగా జనాలు పట్టించుకునే పరిస్థితి ఉండదు. సో ఇక్కడ ఆలస్యంగా ప్రచారం చేసుకుంటే, అంటే ప్రకటించింది ముందుగా ప్రకటించి ప్రచారం ఆలస్యం అవడంతో ప్రజల్లో అయోమయం, ప్రజల్లో కన్ఫ్యూజన్, రెండోది పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. చాలా పథకాల్లో, ప్రతి పథకంలో కేంద్రం భాగస్వామ్యం ఉంటుంది, కేంద్రం వాటా ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం వాటిని ప్రచారం చేసుకోవడంలో వెనకపడడం వల్ల ప్రజలకి అది కేంద్రం వాటానా, కేంద్రం ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని క్లారిటీ లేకుండా పోతుంది. ఫైనల్గా అది నష్టం ఎవరికి అంటే ఆలస్యంగా ప్రచారం చేసుకున్న కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పాలి. కానీ ఇటువంటి సమయంలో ఫలితం ఇంపార్టెంటు, అందించాల్సిన సాయం ఇంపార్టెంటు, అంతే తప్ప ప్రచార ఆర్భాటం అనేది పెద్ద అవసరం లేదు కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ వార్త హల్చల్ చేయడం వల్ల దీన్ని ఒకసారి ప్రస్తావించాల్సి వచ్చింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.